సో ఆ లెక్క ప్రకారం ఒక వన్ మంత్కి వస్తాయి కదా ఒక 1 లక్ష వరకు ఈజీగా. సో ఏంటంటే తెలిసి వెళ్ళే అమ్మాయిలు ఏమో నాకు తెలీదు కానీ తెలవక ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అది వాళ్ళు బయటికి రాలేక ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక ఉన్న సిచ్యువేషన్స్ కూడా చాలామంది ఉన్నాయి. కొంతమంది ఏంటంటే నా ఫ్యామిలీ బాగాలేదు కదా, సిచ్యువేషన్స్ బాగాలేవు కదా అని అడ్జస్ట్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయి ఉంటున్నారు కొంతమంది. కొంతమంది ఇట్లా భయపడి బ్లాక్మెయిల్కి భయపడి అలా కూడా అడ్జస్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ఏ భయం లేకుండా లీగల్గా అసలు అమీర్పేట్ లాంటి ఏరియాలో అంత పబ్లిక్గా జరుగుతున్నప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది అదే ప్లేస్లో? ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఉండబట్టి కూడా ఆల్మోస్ట్ 4 ఇయర్స్కి పైకే అవుతుంది. 4-5 ఇయర్స్ నుంచి జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ రైడ్ జరగకపోవడానికి ప్లేస్ గురించి బయట తెలియకపోవడం రీజన్ ఏంటి? అదే కదా మెయిన్ ఆశ్చర్యం. అదే ఇప్పటి వరకు బయట పడలేదు దాని గురించి అని అంటే అదే నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే రైడ్ జరిగిందా లేకపోతే జరిగినా కూడా లైట్ తీసుకున్నారా అది ఇప్పటి వరకు మనకి క్లారిటీ అనేది లేదు దాని గురించి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సరే అప్పుడంటే ఏం జరిగిందో మనకు తెలీదు, ఇప్పుడు ఒక కంప్లైంట్ అనేది ఫైల్ అయింది సో ఇప్పటి వరకు కూడా అది రన్ అవుతుంది. ఇప్పటికి కూడా రన్ అవుతుంది అది. కేసు అయింది, ఓకే ఎఫ్ఐఆర్ అయింది, స్టేట్మెంట్ తీసుకున్నారు కానీ ఇప్పటికీ రన్ అవుతుంది అది. సో మీతో పాటు ఇంకా 10 మంది ఉన్నారు అక్కడ అని చెప్పి? 10 మంది కాదు, 4-5 మెంబర్స్ ఉంటారు. ఇంకా 4-5 4-5 మెంబర్స్. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళతో ఏమైనా మాట్లాడటం మధ్యలో జరిగిందా? లేదు. అంటే ఒక రోజు ఒక అమ్మాయి కాల్ చేసి ఉండే నాకు, కాల్ చేసి అక్క మేమేం చేసాము మా పేరు ఎందుకు అని అన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, అమ్మ ఒక్కోళ్ళ పేరైనా నేను అందులో చెప్పానా, ఒక అమ్మాయి పేరు ఇది లేకపోతే ఇది చేస్తుంది అని చెప్పేసి నేను ఏ రోజైనా చెప్పాను. నేను కంప్లైంట్ రేజ్ చేయడానికి కారణం సంగీతారెడ్డి, ఇక్కడ జరుగుతున్న విషయాలు అందులో అంతేగాని నేను మీ వాళ్ళ ఒక్కల పేరు నేను పెట్టలేదు, స్టేషన్లో కూడా పెట్టలేదు. ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి తెలియక అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ తప్పు కాదు అది. సో అందుకే నేను వాళ్ళ పేర్లు ఏం రివీల్ చేయట్లేదు ఇందులో. అదే నేను చెప్పాను ఆ రోజు అమ్మాయికి, మీ పేర్లు నేను ఎందుకు చెప్పాను, ఎవరికి చెప్పాను నాకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి అన్నాను. మీ పేర్లు ఎక్కడన్నా వినిపించిందా మీకు? నేను ఇలా ఉంది సిచ్యువేషన్, అమ్మాయిలు ఇలా ఉన్నారు, ఇలా పరిస్థితులలో ఉన్నారు అని చెప్పేసి నేను చెప్పి రేజ్ అవ్వడం జరిగింది తప్పించి అంతకు మించి నేను ఎవరి గురించి చెప్పలేదు కదా ఇక్కడ అని చెప్పేసి చెప్పాను. అండ్ ఈ ప్లేసెస్ గురించి ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి మీరు వెళ్ళండి మీకు ఒక ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఎవరు చెప్తున్నారు మీ అందరికి? అది ఎవరు మసాజ్ సెంటర్ అని చెప్పేసి చెప్పరు. అది మనకి ఆన్లైన్లలో జాబ్ సర్చింగ్లలో మనకు దొరుకుతుంది, బ్యూటీషియన్ అని ఉంటుంది బట్ వెల్నెస్ పా అది ఇది అని చెప్పేసి ఉంటుంది. సో మనకు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎవరు చెప్పరు ఇది ఇలా ఉంటుంది సర్వీస్ ఎలా ఉంటుంది అని ఎవరు చెప్పరు. కొంతమందికి చెప్తారేమో నాకు తెలీదు, నచ్చి వాళ్ళు వెళ్ళే వాళ్ళకి, బట్ నాకు ఇప్పటివరకే తెలియలేదు. మేబీ ఆల్మోస్ట్ చాలామంది అమ్మాయిలకు తెలీదు, ఓన్లీ మసాజ్ ఉంటుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, డీప్ టిష్యూ అరోమా థెరపీ ఇలాంటివి ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. నాకు చెప్పింది అదే, అవతల వాళ్ళు కూడా అదే చెప్పారని నేను అనుకుంటున్నాను. బట్ అక్కడ వాళ్ళకి ఏం చెప్పారనేది అంత ఐడియా లేదు, ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళకి కనెక్షన్ లేదు అంత అక్కడ. ఆ కనెక్షన్ ఉండకూడదు అన్న రూల్ ఉంది అక్కడ. సో అట్లా అని